ఎర్రటి కోళ్ల పెంపకం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు అధిక లాభాలు వస్తాయని డిఆర్డిఏ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఆయన నెల్లూరు జిల్లా కలువాయిలోని వెలుగు కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీదేవితో కలిసి రైతులకు, వెలుగు సిబ్బందికి 100 యూనిట్ల పెరటి కోళ్లను గ్రౌండింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకం ఎంతో అవసరమని, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెరటి కోళ్ల పెంపకానికి ఎంతో పేరు వచ్చిందని, 1 యూనిట్ ధర 3,500 రూపాయలుగా నిర్ధారించామని, 1 కిలోకి ఎన్ని కోడి పిల్లలు వస్తే అన్ని ఇవ్వడం జరుగుతుందని, వాటితో పాటు దాణ, మెడికల్ కిట్, పెరటి కోళ్ల సంరక్షణ కోసం బాక్స్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గోరంత పెట్టుబడి కొండంత లాభం అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు అతి ముఖ్యంగా ఏంటంటే ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, పెరటి కోళ్ల పెంపకం మీద ఈరోజు మన కలవాయి మండలంలో 100 యూనిట్లు గ్రౌండ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీని సదుద్దేశం ఏంటంటే, మన పెరటి ఆవరణలోనే ఈ కోళ్ళని పెంపకం అనేది జరుగుతుంది. ఈరోజు 100 యూనిట్లు గ్రౌండ్ చేస్తున్నారు. ఇక్కడ గతంలో కూడా 2 సార్లు యూనిట్ గ్రౌండ్ చేయడం జరిగింది. ఘోరంత పెట్టుబడి కొండంత ఆదాయం అనే నినాదంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది నెల్లూరు జిల్లాకి ఒక మంచి పేరుని కూడా, ఢిల్లీ స్థాయిలో స్కాచ్ అవార్డును కూడా తీసుకురావడం జరిగింది. సో ఇది అన్ని మన జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క పథకం ప్రవేశపెట్టి అందరు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది వాళ్ళు కేవలం కోళ్ళు ఇవ్వడమే కాకుండా దాంతోపాటు దాణ మరియు మెడికల్ కిట్ కూడా, అలాగే వాటిని పరిరక్షణ కొరకు చిన్న బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. సో ఈ దీని యొక్క ధర 3,500 నిర్ధారించారు. సో ఆ 3,500కి మనకి 10 కేజీలకి ఎన్ని కోళ్ళు అయితే వస్తాయో అన్ని కోళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. సో ఇది దీనివల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి మంచి ఆదాయం చేకూరుతుంది.